ఈరోజు మనం ఈ వీడియోలో ఆహారం తినే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాల గురించి తెలుసుకుందాం మన పూర్వీకులు ఋషులు మునులు వైద్యులు ఆహారం విషయంలో ఘంటాపదంగా చెప్పింది ఒకటే ఆహారానికి మించినటువంటి ఔషధం లేదని అలాగే ఆహారం అమృతం ఆలస్యం విషం సామెతలు కూడా మనం చెబుతూ ఉంటారు ఇది అక్షర సత్యం ఎందుకంటే ఆహారాన్ని సరైన సమయంలో తీసుకున్నట్లయితే మన శరీరానికి అమృతంలా పనిచేస్తుంది అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఈ అమృతం కాస్త విషంగా మారి చెడు ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది కాబట్టి మనం తినే ఆహారంతో పాటు ఆహారం తీసుకునే సమయంలో పాటించే జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యమైనవి ఎందుకంటే చాలామంది ఆహారం తినే విషయంలో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతూ ఉంటారు అయితే చాలామంది ఆహారం తినే సమయంలో చేసేటటువంటి అతిపెద్ద తప్పు ఏమిటంటే ఆహారం తిన్న వెంటనే నీళ్లు త్రాగడం ఇది చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే మనం తిన్నటువంటి ఆహారం జీర్ణాశయంలోనికి చేరగానే పలు రసాయనిక ఆమ్లాలు రసాలు ఇంజైములు ఇటువంటి వాటితో చర్యలు జరిపి ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఉంటుంది కానీ ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం వలన ఆహారంతో పాటు ఈ నీళ్లు కూడా జీర్ణాశ్రయంలోనికి వెళ్ళిపోతుంటాయి దీంతో జీర్ణాశ్రయంలో ఈ జఠర స్నానం జరుగుతూ ఉంటుంది ఇందులో భాగంగా వేడి జనరేట్ అయ్యి మనం తిన్నటువంటి ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకుండా అట్లానే ఉండిపోతుంది దీంతో ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అట్లానే అజీర్తి సమస్యలు అట్లానే మరిన్ని ఇతర సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి భోజనం చేసిన ఒకటిన్నర లేదా రెండు గంటల సమయం తర్వాత ఈ నీళ్ళు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది ఒకవేళ తప్పనిసరిగా నీళ్లు తాగాలనిపిస్తే మాత్రం తక్కువ మోతాదులో తాగడం అలవాటు చేసుకొని క్రమం క్రమంగా భోజనం చేసిన వెంటనే నీళ్లు త్రాగే అలవాటును తగ్గించుకుంటే మంచిది అలాగే భోజనం తినడానికి అర్ధ గంట ముందు మనం ఈ నీళ్లు తాగటాన్ని అవసరం అయితే ఉంది ఈ ఒక్క అలవాటు ఆహారపు అలవాట్ల కారణంగా వచ్చేటటువంటి నూట మూడు రకాల రోగాలను అరికడుతుంది అని చెప్పేసి మన శాస్త్రం చెబుతుంది ఇందులో ఈ బీపీ షుగర్ ఊబకాయం అట్లానే గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఇలా ఎన్నో రకాల రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకునే అవకాశం కూడా కలుగుతుంది అలాగే భోజనం తినే ముందు కానీ తిన్న తర్వాత కానీ వెంటనే పండ్ల రసాలు కానీ అతిగా చల్లగా ఉన్నటువంటి పదార్థాలు అలాగే ఈ కెమికల్స్ ఎక్కువగా కలిపినటువంటి ఆహారాలు ఇటువంటివి అసలు తీసుకోకుండా ఉండడం మంచిది ఎందుకంటే వీటిని తినడం ద్వారా విడుదలయ్యేటటువంటి ఆమ్లాలు రసాయనాలు జీర్ణ ప్రక్రియకి హాని చేస్తూ ఉంటాయి కాబట్టి వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది ఇక ఆహారం తీసుకునే విషయంలో పాటించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆహారం తీసుకునే సమయం ఎందుకంటే మనం ఆహారం తీసుకునే వేళలే మనలో కలిగేటటువంటి అంటే మనలో జరిగేటటువంటి జీవ ప్రక్రియను నిర్ణయిస్తూ ఉంటాయి అందుకే ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏడు నుంచి ఏడున్నర మధ్యలో అట్లానే మధ్యాహ్నం పన్నెండు నుంచి పన్నెండున్నర మధ్య వ్యవధిలో ఈ లంచ్ తీసుకోవడం మంచిది ఇక సాయంత్రం భోజనం ఏడు నుంచి ఏడున్నర మధ్యలో తినేసి తొమ్మిది గంటలకల్లా ఈ నిద్రకు ఉపకరించాల్సిన అవసరమైతే ఉంది ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆహారపు అలవాట్ల ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధుల బార నుంచి మనం తప్పించుకోవచ్చు సో చూశారు కదండి ఆహారం తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనే విషయాల గురించి మరిన్ని ఆరోగ్యకరమైన చిట్కాల ద్వారా మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ